విజయనగరం జిల్లా సాలూరు మండలం కోదమ పంచాయతీ పోయిమల్ల గ్రామానికి చెందిన రాజన్న అనారోగ్యంతో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం కొంజపాక అనే గ్రామానికి 8 కిలోమీటర్లు డోలితో బంధువులు తీసుకువచ్చారు. ఇప్పుడు అతని పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామం కొడం పంచాయతీ సాలు మండలం విజయనగరం జిల్లా కుండ పోస్టు. చూడండి, ఇది కొన్ని పోయిమల గ్రామానికి చెందిన వీడియో ఇది. చూడండి, మేము ఎంతో కష్టపడి అంటే పోయిమల నుంచి దగ్గరికి ఇచ్చించడం జరిగింది పేషెంట్ని. ఇతని పేరు చోడిపల్లి రాజేష్, వయసు 27-30 ఉంటుంది. సో మేము ఎంతో కష్టపడి ఊరందరము డోలీలతో 10-9 కిలోమీటర్ల దగ్గర వరకు ఇచ్చడం అనేది జరిగింది. ఇదిగోండి, వీళ్ళిద్దరు వాళ్ళు పాపలు, ఇతను మా వదిన, అతని భార్య. వీళ్ళకి చూడండి ఇప్పుడు ఎంతో కష్టం వచ్చింది. సో ఊరందరం మా కష్టాన్ని పంచుకొని పోయిమల నుంచి దగ్గర గ్రామానికి దించడం అనేది జరిగింది. మాకు మంచి రోడ్లు లేక, మంచి రహదారులు లేక, అలాగే మన గ్రామానికి మంచి మంచి డాక్టర్లు ఏనమ్మలు లేక, మేము ఎంతో కష్టపడి చిన్న తలనొప్పి వచ్చినా, చిన్న ఏ జ్వరాలు వచ్చినా మేము సేమ్ ఇదే పరిస్థితి. కొత్త ఏం కాదు. మాకు సంవత్సరానికి ఇలాంటి ఎన్నో పేషెంట్లు, ఇలాంటి మాకు వీడియోలు, ఇలాంటివన్నో మాకు తగులుతుంటాయి. మేము ఎంతో కష్టపడి పోయిమల నుంచి దగ్గరికి 9-10 కిలోమీటర్ల దూరంలో మేము ఖాళీ నడకలతో, రోడ్డు మంచిది అనేది లేక డోలీ పయనంతో మా బ్రతుకులు సాగుతున్నాయి. చూడండి, మరి మాది నిజంగానేది, మాది పోయిమల గ్రామం కొడం పంచాయతీ సాలూరు మండలం విజయనగరం జిల్లా. మేము డాక్టర్లు ఎవరు రాకుండా, డాక్టర్లు ఉన్నారు కానీ మాకు ఎవరు పట్టించుకోలేరు. అలా